హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాహోమ్ రెసిపీస్. ఇవాళ మాహోమ్ రెసిపీస్లో మనం చూడబోయే రెసిపీ ఆలూ దమ్ బిర్యానీ. ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ఈ వెజ్ బిర్యానీని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg బేబీ పొటాటోస్ని 80% కుక్ చేసేసుకొని తీసి పెట్టుకున్నాను. చిన్న ఉల్లగడ్డలు దొరకని వాళ్ళు పెద్ద ఉల్లగడ్డలను తీసేసుకొని వాటిని ఉడికించి 4 భాగాలుగా కట్ చేసేసుకొని మనం బిర్యానీని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా ఉడికి చేసుకున్న ఉల్లగడ్డలన్నిటికీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, టూత్పిక్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం మసాలాలు యాడ్ చేసినప్పుడు మసాలాలు ఉల్లగడ్డలకి అయితే బాగుపడతాయి. అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాక ఒక పెద్ద గిన్నెలోకి ఈ ఉల్లగడ్డలు వేసేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఉంటే వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఈ మసాలా మొత్తం ఉల్లగడ్డకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టేసుకున్నాక ఇందులోకి 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసి పక్కన ఉంచేసుకుందాం. బిర్యానీ కోసం ఇక్కడ 2 లీటర్లు నీళ్ళు తీసేసుకొని ఆ వాటర్లోనే హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే పట్ట, మొగ్గ, మరాఠీ మొగ్గ, స్టార్, అనాస పువ్వు ఇవి ఉంటాయి కదా అవి, అలాగే 1-2 పచ్చిమిర్చి. ఇలాచి 1-2, వీటిని దంచి వేసుకోవాలి. కొంచెం షాజీరా, మీకు నచ్చితే ఈ ఉల్లగడ్డలో కూడా ఈ మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంతకుముందు చూపించడం మర్చిపోయానండి. ఈ హోల్ గరం మసాలాని ఆలూ మిశ్రమంలో కూడా వేసేసుకొని కలిపి అయితే పక్కన ఉంచేసుకోండి. రైస్ని బాయిల్ చేసుకుంటున్న వాటర్లోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ముందుగా మనం కలిపెట్టుకున్న ఆలూ మిశ్రమంలో కూడా సాల్ట్ వేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ రైస్ చేసేటప్పుడు హడావిడిగా మర్చిపోయానండి, అందుకే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను. ఇక్కడైతే వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటే రైస్ అనేది పలపల ఉడుకుతుంది. ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్ అండి. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. రైస్ వేసేసుకొని రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ అయితే 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పట్టుకొని చూస్తే రైసు కొంచెం విరిగిపోతుంది. ఇలా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడైతే బిర్యానీ కోసం 1 మందపాటి గిన్నె తీసేసుకొని అందులో ముందుగా మన మసాలా కలిపి పెట్టుకున్న ఆలు వేసేసుకోవాలి. ఇక్కడ ఆలు మిశ్రమం కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే ముందుగానే 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలా కూడా మనం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టేసుకునేసాక ఇందులోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని మసాలాలతో సహా వేసుకోవాలి. ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రైస్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని లేయర్గా వేసేసుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాక ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ లేని వాళ్ళు కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసేసుకొని అందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుంటున్నాను.
పైన కొంచెం కొత్తిమీర, పుదీనా ఉన్న వాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవి వేసేసుకొని అర చెక్క నిమ్మరసం పిండి వేసుకునేసి మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి. దమ్ కోసం ఇక్కడ నేను ముందైతే ఒక దోశ పెనం పెట్టేసుకొని దాని మీద ఈ బిర్యానీ గిన్నె ఉంచేసుకొని ఆవిరి బయట పోకుండా ఒక రాయి కానీ లేకపోతే ఏదైనా గట్టిగా ఉండే వస్తువుని పెట్టేసుకోవాలి. రాయి లేని వాళ్ళు ఇలా ఇంకో గిన్నెలోనే వాటర్ని సగం వరకు తీసేసుకొని ఈ బిర్యానీ గిన్నె మీద పెట్టేసుకున్నా కూడా దమ్ అనేది బయటకు పోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టుకొని బిర్యానీని దమ్ చేసుకోవాలి. ఆలు 80% కుక్ అయిపోయింది, రైస్ కూడా 80% కుక్ అయిపోయింది కదా, ఈ వాటర్ సరిపోతుంది. మనం ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 15 మినిట్స్కి ఈ బిర్యానీని అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం పెట్టేసుకున్నా అడుగు మాడిపోతుంది. ఇందులో మనం వాడినటువంటి 0.5% కుక్ అయిపోయినాయి కాబట్టి బిర్యానీ అయితే తొందరగానే రెడీ అయిపోతుంది. 1/2 అవర్ తర్వాత మన బిర్యానీ అయితే ఎలా వచ్చిందో చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా డిలీషియస్గా, చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి, చూస్తుంటేనే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఆలు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఆలు దమ్ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళతో ఎంజాయ్ చేయండి, వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకున్నాయి, చూద్దాం ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా ఆలు దమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రెస్టారెంట్స్కి హోటల్స్కి వెళ్ళకుండానే అదే టేస్ట్తోనే మనం ఇంట్లోనే బిర్యానీలని చాలా బాగా చేసుకోవచ్చు.